తనను ప్రేమించి మోసం చేశాడంటూ టాలీవుడ్ హీరో రాజ్ తరుణ్పై లావణ్య అనే యువతి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే అయితే యువతి చేసిన ఆరోపణలపై హీరో రాజ్ తరుణ్ స్పందించారు ప్రేమించి మోసం చేశాడంటూ తనపై వస్తున్న ఆరోపణలు నిజం లేదన్నారు రాజ్ తరుణ్ లావణ్యతో రిలేషన్లో ఉన్నమాట వాస్తవమే కానీ కొంతకాలంగా ఆమె డ్రగ్స్ వాడుతోంది అలాగే వేరే వ్యక్తితో అఫైర్ పెట్టుకుంది అందుకే ఆమెను దూరం పెట్టాననే విషయాన్ని చెప్పాడు ఆమెకు డబ్బులు కావాలని అందుకే ఈ డ్రామా ఆడుతుందంటూ రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు లావణ్య తనను చాలా టార్చర్ పెట్టిందని కన్న తండ్రిని కూడా మోసం చేసిందంటూ రాజ్ తరుణ్ మీడియాతో చెప్పారు టాలీవుడ్ యంగ్ హీరో రాజ్ తరుణ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ ఉయ్యాలా జంపాల సినిమాతో తెలుగు తెరకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు షార్ట్ ఫిలిం మూవీ మేకర్గా తన సినీ కెరీర్ను రాజ్ తరుణ్ ప్రారంభించారు ఉయ్యాలా జంపాల సినిమా మంచి హిట్ కొట్టడంతో ఆ తర్వాత కూడా వరుసగా ఆఫర్లు వచ్చాయి ప్రస్తుతం తిరగబడరా స్వామి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు త్వరలో ఈ సినిమా థియేటర్లో విడుదల కానుంది ఈ నేపథ్యంలోనే తాజాగా రాజ్ తరుణ్ పై లావణ్య యువతి సంచలన ఆరోపణలు చేసింది హైదరాబాద్ లో నార్సింగ్ పోలీసులకు రాజ్ తరుణ్ మరో యంగ్ హీరోయిన్ పై ఫిర్యాదు చేసింది ఇక లావణ్య తన ఫిర్యాదులో తను ప్రేమించి శారీరకంగా వాడుకొని వేరే అమ్మాయితో తిరుగుతున్నాడంటూ పేర్కొంది దాదాపు పదకొండేళ్లుగా రాజ్ తరుణ్ తో సహజీవనంలో ఉన్నానంటోంది ఆమె తమిద్దరం గుడిలో పెళ్లి కూడా చేసుకున్నామంతే అయితే రాజ్ తరుణ్ తన మూవీలో యాక్ట్ చేస్తున్న హీరోయిన్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఇప్పుడు తనను వదిలేశాడని యువతి ఆరోపణ చేస్తోంది మూడు క్రితం రాజ్ ఇంటి నుంచి వెళ్లిపోయి దూరంగా ఉంటున్నాడు అంది అతన్ని వదిలేకపోతే చంపేసి బాడీ కూడా మాయం చేస్తామని బెదిరిస్తున్నారని ఆమె తెలియజేసింది ఇక లావణ్య చేసిన ఆరోపణలపై హీరో రాజ్ తరుణ్ స్పందించారు ప్రేమించి మోసం చేశాడంటూ తనపై వస్తున్న ఆరోపణలు నిజం లేదన్నారు ఆయన గతంలో లావణ్యతో రిలేషన్లో ఉన్నాను కానీ కొంతకాలంగా ఆమె డ్రగ్స్ వాడుతోంది అలాగే వేరే వ్యక్తితో ఎఫైర్ పెట్టుకుంది అందుకే దూరం పెట్టానని తెలియజేశాడు ఆమెకు డబ్బులు కావాలని అందుకే ఈ డ్రామా ఆడుతోందంటూ రాజ్ తరుణ్ చెప్పుకొచ్చారు లావణ్య తనను చాలా టార్చర్ పెట్టిందన్నారు ఆమె నన్ను ఇబ్బంది పెడుతూ ఉండడంతో నేను లీగల్ కన్సల్టింగ్ చేస్తున్నాను ఒకసారి పెళ్లి చేసుకున్నానని చెప్తోంది మరోసారి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని చెప్తోంది లావణ్యతో నాకు శారీరక సంబంధం లేదు పోలీసులకు చెప్తే నా రెప్యుటేషన్ ఎక్కడ దెబ్బతింటుందోనని భయపడి చెప్పలేదు ఆమెను నేను డ్రగ్స్ కేసులు ఇరిగించే ఉద్దేశం ఉంటే నాకు ఈ పరిస్థితి ఉండేది కాదు కదా మస్తాన్ అనే వ్యక్తితో లావణ్యకు సంబంధం ఉంది ఆమె డబ్బుల కోసం ఇలా టార్చర్ చేస్తోంది ఆమె తల్లిదండ్రులతో కూడా నాకు ఎటువంటి ఇబ్బందులు రాలేదని మీడియాతో రాస్తారు పలు విషయాలు చెప్పుకొచ్చారు